చంద్రబాబు నాయుడు గారు ఆడుస్తున్నటువంటి ఒక డ్రామాలో భాగమే కేసునేని ట్రావెల్స్ మొదంతో ఎందుకంటే ఒక సానుభూతి కోసం పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం ఒక సీనియర్ సీనియర్ ఐపీఎస్ అధికారిపై చేసిన దాడిలో వచ్చిన అపవాదాన్ని మూటగట్టుకోవడం కోసం కేసునేని ట్రావెల్స్ ని ఏదో మూసేస్తున్నట్టు ఒక నాటకం ఆడుతున్నారు నిజంగా కూడా కేసునేని ట్రావెల్స్ ఏ పరిస్థితిలో ఉందంటే 8 నెలలుగా కేసునేని ట్రావెల్స్ లో పనిచేస్తున్నటువంటి ఎవ్వరికి కూడా జీతాలు ఇవ్వలేదు వాస్తవం కాదా చంద్రబాబు నాయుడు గారిని కేసునేని చెప్పాల్సిన కోరుతున్నాను 2013 నుంచి తను ఏ బ్యాంకులు కూడా అప్పులు చెల్లించలేదు ఇంతవరకు 2013 నుంచి అనేక బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని చాలా బ్యాంకుల నుంచి నేషనల్ బ్యాంక్ నుంచి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ నుంచి అప్పులు తీసుకొని బస్సుల పేరుతో ఇవంతా విజయవాడలో ఒక స్టార్ హోటల్కి మళ్ళించిన మాట వాస్తవం కాదని అడుగుతుంది బస్సులు ఎందుకు లాస్ వచ్చాయి అన్ని బస్సులు సక్రమంగా నడుస్తుంటే ఈ బస్సులు ఎందుకు వచ్చాయి మరో విజయమాలలాగా మరో సత్యం రామలింగరాజులాగా డబ్బులన్నింటిని కూడా వేరే వాటికి డైవర్ట్ చేసి బస్సులు నష్టాలు ఉన్నాయని పేరు చూపించారు ఈ డబ్బులంతా కూడా విజయవాడలో తన కడుతున్న స్టార్ హోటల్కి మళ్ళించిన మాట వాస్తవం కాదా లేదని అడుగుతుంది హిందూజా లేలాండ్ ఫైనాన్స్ కంపెనీ వీళ్ళకు అప్పిస్తే ఆ అప్పుల కోసం వాళ్ళు వెళితే కట్టమని ఆ సిబ్బందిపై అప్పులు కట్టకుండా దాడి చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం కొన్ని బ్యాంకులు వీళ్ళు అప్పులు కట్టకపోతే కొన్ని కేసులేని బస్సుల్ని సీజ్ చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాం కన్నప్ప బాడీ బిల్స్ వీరా బాడీ బిల్స్ అంటే బాడీలు కట్టేవాళ్ళు కొత్తగా 100 బస్సులు కడుతున్నామని కట్ట కొంటాము బాడీ బిల్ కట్టాలంటే బాడీ కట్టాలంటే వీళ్ళు ఎగవేత వీళ్ళు ఎన్ని చూసిన తర్వాత వాళ్ళు వెనక్కి మేము మీకు చేయమని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం 177 బస్సులు ఉన్నాయి మాకు 177 బస్సులు మా దగ్గర ఉంటే అన్ని బస్సులు మూసేస్తున్నా ఉన్నారు అంటే 177 బస్సులు అంటే నాకు తెలిసి ఒక బస్సుకి మినిమం 6 మంది నుంచి 7 మంది ఎంప్లాయీస్ కావాలి ఒక బస్సు రన్ చేయాలంటే ఆ లెక్కన 1060 మంది వీళ్ళకి ఎంప్లాయీస్ ఉన్నారు నిజంగా 1060 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ కట్టారా ఏసీ కట్టారా ఉంటే బహిర్గతం చేయమని అడుగుతా చెప్పండి సార్ అంటే బ్యాంకులను మోసం చేసి ఫైనాన్స్ కంపెనీలు మోసం చేసి తీసుకున్న అప్పులన్నింటినీ స్టార్ హోటల్స్కి ఇతరత్ర కార్యక్రమాలకి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకి పార్లమెంట్ సభ్యుడు ఎన్నికల ఖర్చులకి బ్యాంకుల డబ్బు వాడేసుకొని ఫైనాన్సర్స్ డబ్బు వాడేసుకొని ఈరోజు సానుభూతి కోసం పార్టీ కోసం చంద్రబాబు గారు చెప్తే ఆ బస్సులో మూసేస్తాం నేను ఒక డ్రామా మూసేయమని చెప్పినట్టు ఆయన ఆదేశం అదొక నాటకం ఎంత ఎవరిని మోసగించడానికి రైతు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మీ ద్వారా కోరుకుంటున్నా అవసరమైతే కేసునేని బస్సుల్ని ఆర్టీసీకి అంకితం చేయాలని కోరుతున్నాను ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వాన్ని కోరుతున్నాను